ఫైనాట్ లైన్ కూడా అట్రాక్ట్ అవుతుంది. మోడెస్టీ అప్ అంటే ఇంటెంట్ ఫైనాట్ లైన్ ఉంటుంది. దీంట్లో ఏది మంచిన మీడియా వాళ్ళు ఇంతకుముందు చూపించిన ఎఫ్ఐఆర్లో 504, 505 సబ్సెక్షన్ ఈ రెండింటి మీదనే ఎఫ్ఐఆర్ చేసేవారు. ఈ రెండింటి మీద ఎఫ్ఐఆర్ చేస్తే నా ఫిర్యాదు తన కంప్లైంట్ కంటెంట్ను ఆల్టర్ చేసింది. ఈ 504, 505 ఇవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిపోతారు. నేను నేను మెన్షన్ చేసిన దాంట్లో 504 లేనే లేదు. 153 ఏ ఉంది, 294 ఉంది, 505 ఉంది. ఇప్పుడు ఇవన్నీ తీసేసి 153 అసలు దీని పర్పసే అంటే నేను ఒక ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదును మీరు సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ చేయడం వల్ల ఏంటంటే నా ఫిర్యాదు యొక్క స్వరూపమే మారిపోయింది. నా ఫిర్యాదును మీరు ఇండైరెక్ట్గా కంప్లీట్ ఆల్టర్ చేసేసారు. మీరు మీరు సెక్షన్స్ మారడం వల్ల నా ఫిర్యాదు యొక్క స్వరూపమే మారిపోయి స్వరూపం మారడం కాదు కంప్లీట్గా మీరు ఏసీపీ గారు నేను మీకు మాట్లాడిన 48 అవర్స్ మీరు లీగల్ ఒపీనియన్ పంపించినామంటారు. నేను ఆ రోజు కూడా అన్నా మీరు లీగల్ ఒపీనియన్ తీసుకుంటామంటారు. ఓకే ఫైన్, మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి, తీసుకున్నట్టు చేయండి అని 48 అవర్స్ మిమ్మల్ని డ్యూటీ మిమ్మల్ని చేయించిన నిన్న కూడా మీతో మాట్లాడాను. ఏమైంది ఏమైంది ఇప్పుడు మీరు మార్చడం వల్ల ఏమైపోయిందంటే నా సెక్షన్స్ మీరు ఏం మారవలే, కంప్లైంట్ ఇదే ఉంది. కానీ సెక్షన్స్ ఇవి తీసుకురావడం వల్ల నేరం యొక్క తీవ్రత తగ్గడమే కాకుండా నా ఫిర్యాదు యొక్క స్వరూపమే మారుతుంది. నా కంప్లైంట్ దీన్ని ఆల్టర్ చేసే రైట్ మీకు లేదు. మీకు ఎంతవరకు రైట్ ఉందనంటే మీరు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసే రైట్ మీకు ఉంది. ఆటోమేటిక్ సెక్షన్ ఆల్టర్ చేయడం ఆటోమేటికలీ పోయి మరి మీరు సెక్షన్స్ సెక్షన్స్ ఆల్టర్ చేయడం తోటి అడిషనల్ గా 509 ఇంక్లూడ్ చేయాలా? సరే మీరు ఎట్లాగే ఎంక్వైరీ చేసినప్పుడు ఉమెన్ సెక్షన్ మొత్తం వన్ గ్రూప్. మై పాయింట్ ఇస్ దట్ ఉమెన్ అండ్ మెన్ దీస్ పీపుల్ ఆర్ ఉమెన్. నువ్వు ఎఫ్ఐఆర్ చేయి, నువ్వు డిలీట్ చేయి, నువ్వు నువ్వు ఆడ నువ్వు ఆడ నేనేమంటున్నానంటే మీరు చార్జ్ షీట్ లా ఏ సెక్షన్స్ అయినా తీసేయాలి. మీరు ఇప్పుడు ఇవి ఇవి ఇంక్లూడ్ చేయండి. మీరు చార్జ్ షీట్ అప్పుడు ఏం తీసేస్తారో తీసేయండి. ఓకే సార్, నేను అనేది ఏంటంటే సింపుల్, మీరు ఈ 504, 505 సబ్సెక్షన్ పెట్టడం వల్ల దాంతో ఏమైందంటే నా ఫిర్యాదు మొత్తం కంటెంట్ మారిపోయింది. సో నేను ఏ పర్పస్ ఏ నేరం జరిగిందో ఏ నేరం మీద ఫిర్యాదు చేసినో దాని నేరం యొక్క స్వరూపము స్వభావము దాని తీవ్రతనే తగ్గింది. మీరు చార్జ్ షీట్ చేసేటప్పుడు మీరు ఏమైనా డిలీషన్ చేసుకోండి. మీరు మీరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు మీరు దీంట్లో ఉన్న నేను క్లియర్గా సెక్షన్స్ ఏం చెప్తాయి ఏంది అనేది కూడా మీకు క్లియర్గా చేసిన 509 అడిషనల్గా మీరు యాడ్ చేసేది. ఇప్పుడు 48 అవర్స్ అయింది కదా ఏసీపీ గారు ఎగ్జామిన్ చేయడానికి. ఇప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ ఇది.
స్టేట్మెంట్ ఇక సార్ 153 అంటే ఏంటి అప్పుడు ఇవ్వచ్చు మనం ఇది ఎఫెక్ట్ అయ్యి గో వన్స్ ఈ రెండింటికి ఎట్లా రాయబాయి నువ్వు ఈ రెండింటికి ఎట్లా రాయబాయి నువ్వు ఫైన్ ఆట్ ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో ఫైన్ ఆట్ 4 లేనే లేదు when you have arrived endu nene phone lo chuse 153 em cheptadu ikkada phone lo google manam chesindi 504 502 153 em cheptundo cheppothe endu se vanu adi లోపల కూర్చున్నారు బయట కూర్చున్నారు ఫిజికల్ చెప్పారు కాబట్టి చూసినాక బయట కూర్చున్నారు చూడండి 153A లో ప్రమోటింగ్ ఎన్మిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ ప్లేస్ ఆఫ్ బర్త్ రెసిడెన్స్ లాంగ్వేజ్ ఎక్సెట్రా ఇక్కడ రేస్ అంటే మెన్ ఆర్ ఉమెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే నువ్వు ఎక్కడ పుట్టినావు ఎవరికి పుట్టినావు అనేది సో ఇది క్లియర్గా రెసిడెన్స్ లాంగ్వేజ్ ఎక్సెట్రా ఏది మాట్లాడినా కూడా ఇట్ అట్రాక్ట్స్ 153A సో బై వర్డ్స్ ఇదర్ స్పోకెన్ ఆర్ రిటర్న్ ఆర్ బై సైన్ బై విజిబుల్ రిప్రజెంటేషన్ అంటే ఊరికే సైగల్తో చేసినా ఇటాట్ చేసినా ఏం చేసినా కూడా ఇట్లాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి ఏ మీరు 153A లో మీకు కావాలంటే డీటెయిల్ గా చదవండి సార్ స్లిప్ ఇచ్చండి లేకపోతే ఫోటో తీసుకుంటే ఫోన్ లో వి విల్ టాక్ టు అవర్ లీగల్ సెల్ వి విల్ వాట్ ఆల్ సెక్షన్ ట్రాక్ అయితే మీరు చెప్పినా ఐపీసీ దీంట్లోకెళ్ళే 153A సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సెక్షన్ 153A ఇన్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రమోటింగ్ ఎన్మిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ ఉందో చూడండి డిఫరెంట్ ఏం లేదు డిఫరెంట్ గ్రేడ్ ఉంది తెలుసు కాబట్టి చెప్తున్నా నేను ఇచ్చిన కంప్లైంట్ ను సెక్షన్స్ మెన్షన్ చేయకుండా జనరల్ గా నేరం జరిగిందని ఇస్తే ఒక రకం నేను విత్ స్పెసిఫిక్ సెక్షన్స్ మెన్షన్ చేసి నీకు చేసినప్పుడు ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈ ఎఫ్ఐఆర్ చేసినాకనే నువ్వు ఇన్వెస్టిగేట్ చేయాలా ఇన్వెస్టిగేట్ చేసినాక యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అడిషన్ అండ్ డిలీషన్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ టు సెక్షన్ ఆల్టర్ చేయడానికి నీకు అథారిటీ లేదంటలేము నీకు సెక్షన్ ఆల్టర్ చేయడానికి యూ హ్యావ్ ఎవ్రీ రైట్ సో నా కంటెన్షన్ ఏంటంటే నువ్వు ఈ సెక్షన్స్ మారడం వల్ల నా ఫిర్యాదు యొక్క స్వభావం మారిపోయింది నా కంప్లైంట్ ఆల్టర్ చేసిండ్రు మీరు 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 సింపుల్ గా నా కంప్లైంట్ చించకుండా ఏం చేసిన అంటే మీరు రాసే సెక్షన్ తో నా కంప్లైంటే దాని దాని అది కూడా ఇస్తే ఇక్కడ మీతో ఎక్కువసేపు వాదిస్తే ఎంత ఉపయోగం లేదు ఇది ఎఫ్ఐఆర్ ప్రెసోల్ ఇచ్చిందన్న మీరు ఇయ్యలేదని చెప్పిన ఇది 75 అది ఆర్డర్ చేసి తీసుకోండి ఇప్పుడు ప్రెసోల్ ఇచ్చింది మీరు ఇయ్యలేదు మీరు ఇస్తే లోపలికి వచ్చి తీసుకోలేదు ఇచ్చింది కాబట్టి మీరు మీరు ఇచ్చిన దాని మీద మీకు మళ్ళా ఏ మీరు మీకు మళ్ళీ ఏం కంప్లైంట్ చేయాలో మీరు కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ ఇచ్చినాక మీరు దాన్ని Thank you.
మేము ప్రజలకు న్యాయం చేయాలంటే చట్టం కూడా తెలుసుకోవాలి. చట్టాలు చేసుకోవాలి కదా ఎస్పీ గారు. ప్రజలకు కొంత మేలు జరగాలంటే చట్టం చదవడమే కాకుండా చట్టం చేయడమే కాకుండా చట్టం తెలుసుకోవాలి కదా. ఏసీపీ గారే తెలుసుకోవట్లేదు నాకు తెలుసా నీ ప్రాబ్లం అక్కడ ఉన్నది. మాస్క్ పెట్టుకుంటా రాసిన ద కంప్లైంట్ స్టేటెడ్ దట్ మిస్టర్ హిమంత బిశ్వ శర్మ విత్ అన్ ఇంటెంట్ టు క్రియేట్ డిజార్మనీ ఇన్ ద సొసైటీ అండ్ ఇన్సైట్ ఎన్మిటీ ఆబ్లిక్ హెట్రేట్ ఆబ్లిక్ ఇన్విల్ అగెన్స్ట్ ద కమ్యూనిటీ ఆఫ్ ఫాలోయర్స్ ఆబ్లిక్ సపోర్టర్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఇట్ లీడర్స్ లేట్స్ వి రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మేడ్ అండ్ అబ్సెంట్ స్పీచ్ డేటెడ్ సో అండ్ సో పబ్లిక్ మీటింగ్ ఎట్ ఉద్దమ్ నగర్ సో అండ్ సో సో అంటే మీరు గ్రూప్స్ అంటే వారు ఎవరి మధ్య జరిగింది ఎవరి మధ్య జరగలేదు అంటే స్పెసిఫిక్ ఇన్సిడెంట్ కూడా స్పెసిఫిక్ పర్పస్ ఉప్పు దాని మొత్తం చదువు అన్ని తీసుకుని పోతారు సెక్షన్ దగ్గర ప్రతి సబ్జెక్ట్ అడ్వైజ్ ఉంటారు గవర్నమెంట్కి డైలీ సర్వీస్తారు అన్ని సబ్జెక్ట్లో అనుకుంటారు ఇచ్చేసి మీ కంప్లైంట్ కాపీ ఇచ్చేసి కూర్చుంటాను సింపుల్ దానికి ఇంత అరెస్ట్లో ఇంత మందిని ఆడ మాధ్యమ కుమార్ యాదవ్ ఎత్తుకపోయి ఎంఎస్వైలు అనుకోటి ఈడబోటి కొట్టు కార్యక్రమం గ్రౌండ్ లో ట్రైనింగ్ ఉంది ఇంతకు ముందు మలే కానిస్టేబుల్ అని బట్టి గిచ్చిపిస్తున్నారా ఎక్కడ సంస్కృతి ఉండాలి గిచ్చిపించే కార్యక్రమం అరెస్ట్ చేస్తే పర్లేదు అంటే మన దీంట్లో చాలా మంది గిచ్చారు వచ్చి చూపిస్తే నాకు అర్థం కాదు ఇది కూడా అమౌంట్స్ ఇన్సల్ట్ కదా లేడీస్ కి నేను డిపార్ట్మెంట్ అన్న అంటే డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ మెన్ ఉమెన్ ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్ గ్రీవెన్స్ కూడా ఉంది సార్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మంత్రులు ఉన్నామనుకో మంత్రులు అంటే మంత్రులు కలీగ్ ఆఫ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ ఆర్ మినిస్టర్ ఆర్ ఎనీథింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మెన్ ఉమెన్ అనే సెగ్రిగేషన్ ఉండదు. డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సేమ్ డిపార్ట్మెంట్ రూల్స్ మెన్ ఉమెన్ కు వర్తిస్తాయి వేరు లీగల్ వేరు ఇప్పుడు గిట్లు నేర్చుకున్నాను ఏమైందా చిన్న కరెక్షన్ చేసుకోనికి ఇచ్చేస్తాను.